మొత్తం టోటల్గా మేము మీ పరంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మేము 1950 నుండి ఈ భూమి మా తాతలు మా తండ్రులు దిగుతున్నాం. 1970 సర్వే నెంబర్లో 9 ఎకరాలు ఉంటున్న భూమి ఈ కుమార్ షావుకార్ లాంటి వాళ్ళు మా ఊళ్ళో కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు బయట నుంచి వ్యాపారానికి వచ్చి ఇక్కడ మా భూములను వాళ్ళు కబ్జా చేసుకొని కాస్తులకు వచ్చి అప్పుడున్న రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి ఆ రోజు వాళ్ళు తీసుకునేవాళ్ళు. మాకు ఆ ఎవిడెన్స్ ఉంటారు కానీ ఆ భూమి ఎట్లా వచ్చిందని ఈ రోజు వరకు కూడా వాళ్ళకి వివరించింది అనేది ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఏంటంటే అప్పటి నుంచి మేము దున్నుకున్నాం కాబట్టి మా భూమి మేము దున్నుకుంటాను. మేము దున్నుకున్న క్రమంలో ప్రతిసారి మాకు అడ్డం వచ్చి వాళ్ళు లేనిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా, మా మీద దాడులు చేసుకుంటా, మమ్మల్ని కులం పేరు పెట్టి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా తిరుగుతాను. దయచేసి మీ ద్వారా మేము పై అధికారులకు విన్నవించుకోవడం ఏమనగా ఈ భూమి మాది, మాకు ఒకరు కాదు దాదాపు మా గూడెం 100 కుటుంబాలకు సంబంధించిన విషయం. ఈ విషయాన్ని పై అధికారులు గుర్తించి వెంబడే మాకు పట్టాలు ఇచ్చి మాకు ప్రతి ఒక్కరికి ఆ భూమి మీద హక్కు కల్పించగలరని మేము మీ పరంగా మేము కోరుకొని విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా అధికారులకే విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారికి, సిపిఆర్కి, ఏసీబీ గారికి, దామెర ఎంఆర్ఓ గారికి, సింగరాజపల్లె గ్రామంలో ఉన్న దళిత భూములను, మాదిగొల్ల భూములను సదాశివుడంటైన ఈ గతంలో వాళ్ళది ఈ ఊరు కాదు, ఈ పల్లె కాదు, వాళ్ళది ఏ ఊరో మల్లారెడ్డిపల్లి నుండి వచ్చిన వలస వచ్చిన వాళ్ళు ఎప్పుడో రికార్డు పరంగా ఏం జరిగింది అంటే అప్పుడు పటవార దగ్గర నుండి అది అద్దె తీసుకునేది ఏంటిది, మేము లోన్ తీసుకుంటున్నామని అట్లా తీసుకున్న విషయంలో వాళ్ళు ఆ రికార్డు మీదకి వచ్చి ఈ భూమి మాదే అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మేము చెప్పేది విజ్ఞప్తి చేసేది ఈ 4 అధికారులు దాన్ని శూన్యంగా వివరంగా ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మాదిగలో జరుగుతున్న అన్యాయం మీదనే దాని మీద మేము తిప్పికొడుతున్నాం. మమ్మల్ని కులం పేరు పెట్టుకుని నేను చూస్తా అంటే నేను ఒక ఉద్యమకారునిగా ఉండి ఓ మాదిగలు అంజలారా, ఓ లంగలు అంజడుకులారా, మీరు ఎందుకు మీరు ఇంకెన్నేళ్ళరా మీరు అనే అంటే మమ్మల్ని కులం పేరుతో దూషిస్తానంటే ఎంత మేము అంటే ఒక 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళ క్రితం ఇక్కడి నెత్తవేయబడ్డాము, అక్కడ ఆ స్థానంకు మళ్ళీ ఇప్పుడు మేము పోతున్నాం. అంతవు తప్ప మాకు రక్షణ లేదు, మేము రక్షించే కడసం లేవు. ఎందుకంటే మందకృష్ణ మాదిగా ఆయన ఒక ఉద్యమం పెట్టింది కాబట్టి ఆ ఉద్యమం ఫలితాలతోటి, ఆ చరిత్రతోటి, ఆ నిర్మాణంతోటి మేము నిజంగా ఈ భూమి మీద మాకు నిలబడే అవకాశం వచ్చింది. అది ఎస్సీ ఎస్టీ అటర్సిటీ కావచ్చు, కావచ్చు ఏది కావచ్చు, మాకు ఏది రక్షణ లేదు. కానీ మేము రక్షణ పొందుకుంటా ఆ ఎస్సీ ఎస్టీ అటర్సిటీ కేసులో మేము రక్షణ పొందుతున్నాం. కానీ అగ్రకుల రాజకీయాల అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇవాళ ఎమ్మెల్యే గారికి కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎందుకంటే ఇక్కడ ఈ మండలం ఒక ఓటర్ ఆయనకు అయినా సుధా పరిశీలన చేసి మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై మందకృష్ణ మాదవ్, జై.